హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మంగళవారం మూవీ ఇంత పెద్ద హిట్ అవ్వడానికి గల కారణాలు అయితే మనం తెలుసుకుందాం. ఓపెన్ చేసే మూవీ నుంచి స్టార్టింగ్లో ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం వస్తుంది భయ్య, మామూలుగా ఉండదు. అసలు హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం వింటుంటే మనకైతే ఊపు వస్తుంది. అంత మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీ దగ్గర లేదన్న డాల్బీ ఆటోమస్ ఉన్న థియేటర్కి అయితే వెళ్ళి చూడండి. ఖచ్చితంగా ఎంజాయ్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి. అండ్ ఇంకొకటి చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, ఏదైతే మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడో ఆయన విరూపాక్ష మూవీ కూడా ఆయన మ్యూజిక్ డైరెక్టర్. సో ఒకసారి మీకు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నేను వినిపిస్తాను. సో మీరు కూడా వినండి. కదా ఫ్రెండ్స్, ఇదే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అండ్ ఇంకొకటి చెప్పాల్సిన విషయం ఏంటంటే, పాయల్ యాక్టింగ్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది పాయల్ యాక్టింగ్ మాత్రం. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎడిటింగ్ మాత్రం భయ మామూలుగా ఉండదు. అసలు ఎడిటింగ్ చాలా అంటే చాలా బాగా చేశాడు ఈ మూవీ. అతను ఎడిటర్ ఫస్ట్ మూవీ అంట. సో తన స్కిల్స్ అన్నీ చూపించుకున్నాడు ఈ మూవీలో నన్ను అడిగితే. అండ్ ఇంకొకటి ఏంటంటే, హర్రర్ సీన్స్. హర్రర్ సీన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. దెయ్యం లేకపోయినా కానీ హర్రర్ సీన్స్ మాత్రం చాలా బాగా తీశాడు. అండ్ జమీందార్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్లో వచ్చే ట్విస్ట్ మాత్రం హైలైట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు మూవీ టీమ్ అయితే రివీల్ చేయని ట్విస్ట్ అది. దాంట్లో ఈ మూవీలో ప్రియదర్శిని గారు యాక్టింగ్ చేస్తారు. బట్ ప్రియదర్శిని గారిని మూవీ టీమ్ ఎక్కడ కూడా ఎక్స్పోజర్ చేయదు, చూపించదు అసలు మనకి బయట. మూవీ ప్రమోషన్స్లో చూపించలేదు అండ్ మూవీ పోస్టర్స్లో కూడా చూపించలేదు. బట్ మనకి అక్కడ కనిపించడంలో ట్విస్ట్ అనేది రివీల్ అవుతుంది. సో అది మాత్రం హైలైట్. ప్రియదర్శిని క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మూవీ మొత్తానికి హైలైట్ క్యారెక్టర్ అంటే ప్రియదర్శిని గారి క్యారెక్టర్ అండ్ హీరోయిన్ క్యారెక్టర్. హీరోయిన్ క్యారెక్టర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మూవీలో మనకి హీరోయిన్ రావడమే లేటు అంతే. దాదాపు ఫస్ట్ హాఫ్లో కనబడదు, సెకండ్ హాఫ్ ఇంకొక 20 మినిట్స్లో సెకండ్ హాఫ్ వస్తుంది అన్న మూమెంట్లో మనకి హీరోయిన్ క్యారెక్టర్ అయితే బయటకు వస్తుంది. సో అప్పటి నుంచి అయితే మూవీ అయితే మనకి హైలైట్ అంటే హైలైట్ అనిపిస్తుంది. అండ్ మూవీలో హీరోయిన్ ఒకడైతే మోసం చేస్తాడు. సో ఆ సీన్ కూడా మంచిగా అనిపిస్తుంది మనకి. కాకపోతే ఏంటంటే కొంచెం రొమాన్స్ సీన్స్ ఉంటాయి, అవే కొందరికి ఇబ్బందికరంగా అనిపిస్తుంది. అండ్ క్లైమాక్స్ వచ్చేసరికి మనం మాత్రం కొంచెం ఎమోషనల్ అయితే పక్కా అవుతాం. సో మూవీలో హీరోయిన్ క్యారెక్టర్కి కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరు కన్ఫామ్గా లాస్ట్ సీన్కి వచ్చేసరికల్లా ఎమోషనల్ అయిపోతాం తప్పకుండా. కొంచెం మనకి బాధ అనేది వచ్చేస్తుంది, ఆ విధమైన స్టోరీ ఇది. సో లాస్ట్కి ప్రియదర్శిని గారు అండ్ హీరోయిన్ కలుసుకున్నారా లేదా అన్న దాని గురించి మనం తెలుసుకునే ప్రాసెస్లో తప్పకుండా చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. సో మీలో ఎవరైనా మూవీ ఇంకా చూడకుండా ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి. అండ్ ఇది చాలా అంటే చాలా చిన్న స్టోరీ అండ్ రెగ్యులర్ స్టోరీ, బట్ తీయడం మాత్రం కొత్తగా తీశారు మూవీ. సో ఇలాంటి మూవీస్ ఇంకా రావాలని మనం కోరుకుందాం తప్పకుండా. చెప్పాలంటే మన విరూపాక్ష మూవీ, పొలిమేర 2 మూవీ, ఈ మంగళవారం మూవీ సేమ్ అన్నీ చిన్న చిన్న స్టోరీలు. మనం ఎన్నోసార్లు చూసిన మూవీస్లో ఉన్న స్టోరీసే, బట్ తీయడంలో మాత్రం వాళ్ళు అయితే ఫెయిల్ కాలేదు. చాలా అంటే చాలా సక్సెస్ఫుల్గా అయితే మూవీస్ అయితే తీశారు అండ్ చాలా అంటే చాలా బాగా తీశారు. అంటే రెగ్యులర్గా తీయకుండా చాలా కొత్తగా తీశారు అనమాట. దానివల్లనే ఇంత పెద్ద పెద్ద హిట్లు అయినాయి ఈ మూవీస్ అయితే. సో డిసప్పాయింట్ కాకుండా, మూవీస్కి అయితే బడ్జెట్ పెట్టిన దానికంటే 3x వస్తున్నాయి. ఈ మూవీకి కూడా దాదాపుగా ఇప్పటివరకు అయితే 10 crore వరకు అయితే కలెక్షన్ వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. సో ఇంకా కలెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే ఈ వీక్లో పెద్ద మంచి మూవీస్ అయితే ఏం లేవు. సో చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి అండ్ ఎంజాయ్ చేయండి మూవీని. అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఆ విషయంలో మాత్రం తగ్గేది లేదు అన్నట్టు కొట్టాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం. సో ఇంకా మంచి మంచి ఛాయిసెస్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఆ మ్యూజిక్ డైరెక్టర్కి మాత్రం.